హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పిన్ని డిఫరెంట్గా ఏదో ఊతపం లాగా తయారు చేస్తుందంట, అది చూద్దాం. ఇందులో మనకు ఫస్ట్ ఒక క్లిప్పింగ్ మిస్ అయింది, అందువల్ల పిక్స్ యాడ్ చేశాను. మనకు దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలినప్పుడు తర్వాత అందులో పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్, తర్వాత కరివేపాకు, సాల్ట్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి అందులో మనకు వాము ఉంటుంది కదా, ఆ వాముని కొంచెం మెత్తగా కాకుండా కచ్చాపిచ్చాగా దంచి అందులో పిండిలో వేసేసి బాగా మిక్స్ చేసి పచ్చెనగపప్పు కూడా మనం ముందుగా నానబెట్టుకుని అందులో కలపాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే బాగా మనకు మెత్తగా తగులుతుంది మనం పిండిలో కలిపినప్పుడు. ఇప్పుడు పిండి చూపిస్తుంది ఏ విధంగా దాని చిన్న చిన్న ఊతపాములుగా పోస్తే చాలా టేస్ట్గా ఉంటాయంట. అవి ఎలా ఉంటాయో పిన్ని చేసి చూపిస్తుంది, అది చూద్దాం. తర్వాత చంద్రకుమార్ గారు వైజాగ్ నుంచి మనకు కొన్ని పికిల్స్ పంపించారు, చికెన్ పికిల్స్. అవి కూడా మీరు లాస్ట్లో చూడొచ్చు ఎలా ఉంటాయి అనేది. ఆ రెండు కూడా రెసిపీస్ ఈరోజు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. కాదు మంది అందుకని మనకు ఫ్లాట్ ఉంటది కదా, అందుకని కరెక్ట్ ఉంటది. ఇదేమైందంటే మనం రౌండ్ గుండేసరికి దాన్ని పెడదామా మంది ఎందుకు చెప్తాడు అందరూ డెక్స్ట్ అమ్మ కూతురు ఫ్లాట్ అమ్మ మనవరాలు అమ్మమ్మ మనవరాలు అయితేనే సక్సెస్ ఉన్నాం. తొందరగా గాలిపోతున్నాయి కదా, తొందరగా సిమ్ లో పెట్టినట్టుంది కొంచెం ఫ్లేమ్ పెంచి. నేను పోస్తాను కానీ కాకపోతే వామ్ ఎప్పుడు వేయలా. వామ్ బాగుంటుంది చాలా టేస్ట్. నువ్వు చెప్పాకే సరే వామ్ లో ఎలా ఉంటాయి చూద్దాం అన్న అనుకున్నా గానీ నేను వామ్ ఎప్పుడు వేయలా. మామూలుగా ప్రొసీజర్ అంతా కూడా మీతంతా ఇప్పుడు నువ్వు ఎంత చేసావు అలాగేనే, కాస్త వామ్ మాత్రం ఎప్పుడు వేయలా. చాలా బాగుంటుంది, ఇలా డైజెషన్ కూడా మంచిది వామ్. ఇది మంచి వాసన వస్తుంటది మనకు, బాగుంటది వామ్. నేను ఎక్కువ దీని లేస్తా అండి, బజ్జీలు చేస్తాను చూసా, బజ్జీలు చేస్తాము. ఇంకా బాగా కట్ చేయాలి. వామ్ చిన్నపిల్లలు ఉంటే కానీ ఎక్కువ వాడితే బాగా బాగా తింటారు. నేను పూజకి చిన్నప్పుడు వాళ్ళు తినేసేది వాము, మామూలుగా పిల్లలు తినరు కదా వామ్ వాటర్ అని పోస్తా, వామ్ వాటర్ అప్పుడు. ఇప్పుడు కూడా వస్తుంది కదా గ్రేప్ వాటర్ అని, గ్రేప్ వాటర్. కానీ అప్పుడు మనం అలా సీసాలు అమ్మేవాళ్ళు, బీర్ సీసాలు లాగుండేటివి. బాగా గుర్తుంది నాకు, ఒక చిన్న బుట్టలో పెట్టుకుని వచ్చి దానిలో గిడ్డంతా ఉండేది వామ్ వాటర్ అని, అందుకే అందరు వేసుకునేవాళ్ళు. సరే, కానీ మనం నేచురల్ గా మనమే ఎప్పుడప్పుడు ఎప్పటికప్పుడు చేసుకొని పిల్లలకి తాగించచ్చు. ఒక వామ్ గ్రాస్ కూడా దొరుకుతుంది మీరు, వామ్ గ్రాస్ లేకపోతే ఇదే మన ఇంట్లో ఉందా, గడ్డి లాగా దొరుకుతుంది మన ఇంట్లో ఉంది వామ్ మాకు. అది అది గడ్డి కాదు, అది కానీ వామ్ గడ్డి దొరుకుతుంది. ఓకే ఓకే. నేను పూజకి ఏంటంటే ఇప్పుడు నువ్వు నల్ల కొట్టేసావు కదా, అట్టేసేసి నోట్లు వేసేసి తినేసేది ప్రణవ్ తినేవాడు కాదు. కానీ పూజ ఇది కూడా ఆవాలు కూడా, ఆవాలు ఆవాలు ఎప్పుడన్నా మోషన్ అవుతుంటే ఆవాలు పెట్టమనేవాళ్ళు. ఆవాలు పొడి, ఆవాలు పొడి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేస్తే తినేసేది. షేప్ ఒక్కటే, షేప్ లో ఫెయిల్ అయిన పిన్ని. అది ఇవ్వకుండా చూసారు కదా పిన్ని ఊత పంప్స్, స్మాల్ స్మాల్ ఊత పంప్స్. సో పిన్నిని బాగా వాడేసుకుంటున్నాం అనమాట మనం. అదేం మాట కానీ మన ఇంట్లో మనం చేసుకుంటాం. స్కూల్కి వెళ్ళేటప్పుడు నిర్మలా నేను ఇట్లా పోసుకొని పెట్టుకుని వెళ్ళేదాన్ని, ఎందుకంటే తుంచే అవసరం లేకుండా చిన్న చిన్నవి ఒక్కొక్కటి ఎక్కడ తింటావు. ఇంకా చిన్నవైతే రెండు ముక్కలు చేసుకుని తినేయచ్చు కదా. సో మీరు కూడా వామ్తో ట్రై చేయండి. సో మీ పిల్లలు ఎవరన్నా పిన్నిని వాడుకుంటున్నాం, ఇది మన ఇల్లు. ఈసారి ఫ్లవర్ బాగా వచ్చినట్టుందా, ఇందాక
ఇందాక నాలుగు పోసావు, ఇప్పుడు ఐదు పోసావు, ఆరు పోసా. సరే ఆకలి వేస్తుంది, తినేద్దాం. నువ్వు తినే ఇంత పూజలు నువ్వు టేస్ట్ చేయరా, పూజ తింటావా? అమ్మమ్మ చేస్తే బాగుంటది కదా. ఈ రోజు మనం ఒక హెల్పింగ్ వీడియో చేయబోతున్నాను. అదేంటంటే ఒక ఆవిడ వైజాగ్ సంబంధించిన చంద్రకుమారి గారు మనం రిక్వెస్ట్ చేశారు, తను కొంచెం ఏమంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఏదైనా కావాలని. సో తనే సజెషన్ ఇచ్చారు, నేను ఇట్లా ఊరగాయలు బాగా పెడతానండి, అవి ఏమైనా చేయడానికి అవుతుందా అని చెప్పి. ఓకే, నా వంతుగా నేను ఒక వీడియో పెట్టి మీ ఏమంటారు మీ రెసిపీలో ఉన్న కమ్మదనాన్ని నేను వర్ణిస్తానని చెప్పాను. తర్వాత దాన్ని తనని నేను రిక్వెస్ట్ చేశాను, మీరు ఏదైతే చేయగలుగుతారో అది కొంచెం మనకు శాంపిల్స్ పంపించినట్లయితే నేను టేస్ట్ చూసి బాగుంటే నేను ప్రజెంట్ చేస్తాను, బాగాలేకపోతే చేయనండి, మీరేమనుకోకండి అని అన్నాను. ఓకే అండి, పంపిస్తాను, మీరు టేస్ట్ చేసే ఎలా ఉంది అని చెప్పండి అని చెప్పారు. సో నిన్న మధ్యాహ్నం మన 4 o'clock ఆ పార్సల్ రీచ్ అయ్యింది. సో నేను కొద్ది కొద్దిగానే పంపించమన్నాను, తను ఆల్రెడీ ఇంట్లో చేసుకున్నవే మనకు కొంచెం పంపించారు. చికెన్ పికిల్స్ అవి, కాకపోతే ఒకటి లెమన్ తో చేసిన చికెన్ పికిల్, ఇంకొకటి ఆవపిండి అంటాం కదా ఆవు పొడి, అది ఆవపిండి అంటే ఆవాలను ఫ్రై చేసి నార్మల్గా ఊరగాయలు వేసుకుంటాం కదా ఆ పౌడర్తో చేసిన ఒక పికిల్ అన్నమాట. నాకైతే ఆ రెండిట్లో రెండు బాగున్నాయి, రెండిట్లో చాలా బాగా నచ్చింది ఏంటంటే ఆ లెమన్ తో చేసిన పికిల్ నాకు చాలా బాగా నచ్చింది. అదే చెప్పాను వాళ్ళతో, చాలా బాగుందండి ఆవ పొడితో చేసిన దానికంటే కూడా అని చెప్తే, లేదండి రెండు బాగుంటాయి, కాకపోతే మనం ఆ టేస్ట్ వేరియేషన్ చూసేటప్పుడు అలా అనిపిస్తుందేమో అని చెప్పి చెప్పారు. సో నేను ఆ రెండు పికిల్స్ కూడా మీకు ఇప్పుడు చూపిబోతున్నాను. సో పార్సిల్ అంతా నార్మల్గా మీకు యాజ్ యూజువల్ మీరు సేఫ్గా మీకు రీచ్ అయ్యేలాగా అవి చూసుకుంటారు. కాకపోతే ప్రైజ్ వైజ్ వచ్చేటప్పటికి ఇంక్లూడింగ్ షిప్పింగ్ తోడా 900 rupees పర్ కేజీ అంట చికెన్ పికిల్, ఏదైనా కావచ్చు లెమన్ కావచ్చు ఆవపిండితో కావచ్చు ఏదైనా ఒకే రేటు. అదేవిధంగా హాఫ్ కేజీ అయితే 500 rupees అంట, కానీ వర్త్ అనిపించింది నాకు. ఎందుకంటే మనం నార్మల్గా ఏదైనా షాప్స్లో కొన్నప్పుడు ఏమవుతుందంటే దానిలో ఎక్కువ స్టోరేజ్ ఉండేదానికి ఏదో కెమికల్స్ కలుపుతూ ఉంటారు. సో అది కొద్ది రోజుల తర్వాత మనకు ఆ స్మెల్ అనేది కూడా వస్తూ ఉంటుంది అన్నమాట, అంటే వీళ్ళు ఏదో కెమికల్స్ కలిపారు అనేది. ఈవెన్ నేను ఈ మధ్య ఒక టమాటా పచ్చడి తెప్పించాను, అది నాకు ఓపెన్ చేసి ఒక టేస్ట్ చేయగానే టేస్ట్ బాగుంది కానీ నాకు ఆ స్మెల్ అనేది వస్తుంది అన్నమాట. ఏమంటారు అవి స్టోర్ చేసిన ప్రిజర్వేటివ్స్ ఏదో వేస్తారు కదా అలా స్మెల్ అని వస్తుంది. అది కాకుండా ఈ విధంగా హోమ్ మేడ్ అనేది మనకు హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకు వాళ్ళు ఒక బిజినెస్ లాగా కాకుండా, అంటే బిజినెస్ అంటే బిజినెస్ ఇది కూడా కాకపోతే ఫ్యాక్టరీ లాగా పెట్టి ఏదేదో కెమికల్స్ కలిపి ఎక్కడ బాటిల్స్ లో నిల్వ ఉంచి ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి దానిలో కెమికల్స్ కలిపి అలా కాకుండా జస్ట్ మనం నార్మల్గా మన ఇంట్లో ఊరగాయలు ఎలా పెట్టుకుంటామో అది ఎక్కువ రోజులు ఉండడానికి సాల్ట్ వేయడం ఆవు పిండి అవి ఏమేం కావాలో తర్వాత ఎక్కువ రోజులు బద్ద అనేది అంటే అది మామిడికాయ కావచ్చు ఏదైనా కావచ్చు అది ఆ క్రిస్పీనెస్ పోకుండా ఉండేదానికి కూడా కలిపే ఆయిల్ కానీ అన్ని కూడా మంచి ఆయిల్స్ వాడి మన ఇంట్లో ఎలా చేసుకుంటాము అంత టేస్ట్ ఉండేలాగా చేశారు చంద్రకుమారి గారు. ఓకే థ్యాంక్స్ అండి, మీరు మాకు పికిల్స్ పంపించినందుకు చాలా బాగుండింది. అదే నేను నిన్న ప్రైజ్ అడిగాను, ప్రైస్ చెప్పండి ఎంత ఏంటి అనేసప్పటికి లేదు నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు ఒక్కసారి నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తానని చెప్పి తను టైం తీసుకుంది. నేను చెప్పాను మీరు ఇంకా లేట్ అయ్యే పనికైతే ఆ కొంచెం పికిల్ కూడా అయిపోతుందని, మళ్ళీ నాకు వీడియో చేయడానికి పికిల్ ఉండదు అని చెప్పాను. తను నవ్వుతున్నారు, అంత టేస్ట్గా ఉందన్నమాట. సో మా ఇంట్లో అందరికి కూడా నచ్చింది. ప్రణవ్ అయితే నిన్న నేను వండిన కూర వండడం కూర వేసుకొని కలుపుకొని తినడం ఆపేసి ఈ పికిల్తోనే తినేశాడు. సో తను ఇంట్లో ఉన్న పచ్చళ్ళే పంపించడం వల్ల సో రెండు కూడా ఈ బౌల్ నిండా వచ్చాయి. సో ఇది చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది, నేను బలవంతంగా ఉంచాను రేపు వీడియో చేసిన తర్వాత తినొచ్చు అని చెప్పి. సో అంతా అయిపోయింది అనమాట, ఇది లెమన్తో చేసింది, ఇది వచ్చి ఆవపిండితో చేసింది అనమాట. సో నేను టేస్ట్ చేశాను ఆల్రెడీ, సో మీకోసం ఒక్కసారి మీ ముందు టేస్ట్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. సో ఆల్మోస్ట్ కాల్ కప్పే ఉంది, మీతో అంతా అయిపోయింది. సో మనం ఒక పీస్ టేస్ట్ చేస్తాం. అయితే పీస్ అయితే కొంచెం ఆడిగా అనిపిస్తుంది కానీ తింటుంటే చాలా బాగుంది అనమాట.
చూసారా ఒత్తదే తినేయాలనిపిస్తుంది. నేనైతే అటు అటు ఇళ్ళు ఒక ముక్క ఇటు ఇళ్ళు ఒక ముక్క అలా వేసుకుంటూనే ఉన్నాను. నేనైతే ఇంతవరకు రైస్ లో అయితే తినలేదు, నార్మల్ గా ఒత్తదే తినేస్తున్నాను అనమాట. కారం కూడా ఏం లేదు, చాలా బాగుంది. అటు తింటూ ఉంటే తినాలనిపిస్తుంది అనమాట. అలా ఉంది. ఇప్పుడు ఒక పీస్ ఇదో చూసారా, పీస్ ఇలా ఉంది చూడండి, చూసారా ఇది లెమన్ అన్నమాట. సో దీన్ని టేస్ట్ చేద్దాం. అంటే ఆ పీస్ మనం నవ్వుతూ ఉంటే ఆ పుల్లదనం అనేది బయట వస్తూ ఉంది అన్నమాట. అట్ ద సేమ్ టైం అన్ని కూడా కారం ఉప్పు అన్ని కూడా సరిపోయినట్టు ఆ పీస్ కలుగుతుంది అనమాట. ఎలా వేశారో కానీ అన్ని కరెక్ట్ మెజర్మెంట్స్ వేశారండి. అంటే ఆవిడికి మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ అయ్యిండి వచ్చేమో, చాలా బాగుంది. తర్వాత ఇది చూద్దాం ఎలా ఉందని. ఇంకా ఆవు పెన్స్ వచ్చేసిందని చెప్పాను కదా, చూసారా ఈ విధంగా ఉందన్నమాట. దీనిలో పీసెస్ కొంచెం పెద్దవి, నేను ఏం చెప్పానంటే మరీ పెద్ద పెద్ద పీసులు వద్దండి, కొంచెం చిన్న చిన్న వేయండి బాగుంటుంది అన్నాను. సో తను ఇంట్లోకి పెట్టుకున్న ఊరగాయలు నాకు చిన్న చిన్న పీసులు సెలెక్ట్ చేసి పంపించారంట. ఆవిడేమంటారంటే కొంచెం పెద్ద పీసులు అయితే కొంచెం తిన్నట్లు ఉంటుందండి అంటారు. నాకైతే చిన్న పీసులు అయితే ఎక్కువ మన కారం అన్ని కూడా లోపల పడుతుందని నేను అనుకున్నాను. కానీ పెద్ద పీస్ అయినా చిన్న పీస్ అయినా లోపల ఆ మసాలా అంతా కూడా ఎక్కి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం. కానీ నాకు లెమన్ మాత్రం సూపర్గా నచ్చిందండి, దానిలో డౌటే లేదు. కానీ ఇది మాత్రం సెకండ్, రెండుతో కంపేర్ చేసినప్పుడు సెకండ్ అని చెప్పొచ్చు. చూపించాను కదా మీకు, కానీ లెమన్ పికిల్తో కంపేర్ చేసినప్పుడు ఇది కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది. అంటే చికెన్ అనేది సాఫ్ట్గా అనిపిస్తుంది, ఇది అది కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. కాకపోతే టేస్ట్ రెండుతో కంపేర్ చేసిన అది బాగుంది, సెకండ్ ఇది అనమాట. సో మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే, ఇవిడ నేమ్ చంద్రకుమారి. ఓ సారీ సారీ, ఫోన్ నెంబర్ ఇక్కడ తిప్పి వస్తుంది కదా. నేను యాక్చువల్గా అది ఎడిట్ చేసి పెడదాం అనుకున్నాను, కానీ డైరెక్ట్గా చేసి అదే లోడ్ చేసేద్దామని ఇలా పేపర్ మీద రాసుకొచ్చాను. సరే నేను ఫోన్ నెంబర్ చదువుతాను, అది మీరు నోట్ చేసుకోండి. 8074572708 8074572708 ఈవిడ పేరు చంద్రకుమారి. నేను మళ్ళీ మీకు అది డిస్క్రిప్షన్లో కూడా ఈ ఫోన్ నెంబర్ ఇస్తాను, అట్ ద సేమ్ టైం కామెంట్లో కూడా పిన్ చేసి ఫోన్ నెంబర్ పెడతాను. సో ఈ నెంబరు ఇది మీరు నోట్ చేసుకోండి, ఒకవేళ మీకు కావాలనుకుంటే తనకి కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చు. మీకు హాఫ్ కిలో కావాలా, కేజీ కావాలా అనేది. కానీ అంటే ఆ డబ్బులకు తగ్గ టేస్ట్ అయితే బాగుంది. ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది నేను చెప్పేదానికంటే కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.